దయచేసి ఆగండి. మనతోటి ఫోన్ లైన్ లో అక్షయ్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. యా, ఏంటి సత్యం గారు మొత్తానికి? రైట్, సత్యం గారి ఫోన్ లైన్ కట్టేంది. రైట్, మొత్తానికి అయితే శేఖర్ రెడ్డి గారు ప్రధానంగా కనుక చూస్తే, ఇందాక మీరు అన్నారు ఏవైతే స్కాములు ఉన్నాయి, కేసులు ఉన్నాయి మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు వారి అబ్బాయి మీద, అంటే ఇప్పుడు విజయకరణ్ గారు లేవనెత్తిన అంశం ఎమ్మెల్సీ అనంతబాబు గారి అంశాన్ని లేవనెత్తారు కాబట్టి, అంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారి అంశాన్ని మీరు తప్పుగా చూస్తారా, లేకపోతే ఈ స్కాములు ఉన్నది, అంటే రెండింటిలో ఏది ప్రమాదకరం, అత్యంత ప్రమాదకరం, హత్య కేసే ప్రమాదకరం కదా, మరి అలాంటి వ్యక్తులు ఎందుకు ఇంకా పార్టీలో కొనసాగిస్తున్నారంటూ విజయకరణ్ గారు అడుగుతున్నారు. సార్, ఒక విషయం చెప్తానండి. మేము ఎమ్మెల్సీ అనంతబాబు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు, నేను అదే నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. పొద్దున్నైనా నిజాలు మాట్లాడాలి, పొద్దున్నైనా సాయంత్రం తెల్లవార్తలు వాళ్ళు మాట్లాడేది అబద్ధాలే. టీడీపీ పార్టీ అంటే అబద్ధ పునాదుల మీద పుట్టిన పార్టీ, వెన్నుపోటు మీద పుట్టిన పార్టీ, గోబెల్స్ ప్రచారం మీద పుట్టిన పార్టీ అది. మన జైల్లో పుట్టిన పార్టీ అది, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను, ఎన్టీఆర్ గారి పార్టీ గురించి నేను మాట్లాడలేను. సో కనీసం పొద్దుపొద్దున నిజాన్ని మాట్లాడాలి. ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది నాటి విజువల్స్ తీసుకొచ్చి ఇదిగో ముఖ్యమంత్రి గారు అనంతబాబు గారిని పక్కనే కూర్చోబెట్టుకుని ఫ్లైట్ లో తీసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే వారి విధానాలను వ్యతిరేకిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ద్వేషిస్తారు, చిరంజీవి గారిని అభిమానిస్తారు. అసలు నిజంగా చాలా అద్భుతం సార్ ఇవన్నీ కూడా. 100% అండి. తప్పే, చిరంజీవి గారు రాజకీయాలు ఉన్నప్పుడు ఆయన ద్వేషించారు, ఆయన అవమానించారు. ఎవరినండి? మళ్ళీ వస్తాను, ఆగండి. రైట్ మళ్ళీ వస్తాను. చిరంజీవి గారి కోడిగుడ్లతో ఆయన మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవాళ రాజకీయాల్లో లేడు కాబట్టి, అంటే మీ ప్రత్యర్థి కాదు కాబట్టి, వాళ్ళు మీ ప్రత్యర్థులు కాకపోయినా, లేకపోతే కంప్లీట్గా వాళ్ళు ఈ భూమి మీద శాశ్వతంగా లేకపోయినా, వారిని అభిమానించినట్టు ప్రేమించినట్టు నటిస్తారు. వారి వారసులు కానీ వారి ఆశయాలు ఎవరైనా ముందు తీసిపోయే వ్యక్తి ఎవరైనా ఉంటే వారిని మాత్రం వ్యతిరేకించేటువంటి పరిస్థితులు మొదటి నుంచి కూడా. వింటారా? ఒక మాట అయిపోయిందా? మీరు వేసిన ప్రశ్న అయిపోయిందా? ఎస్, నేను చెప్తా ఇప్పుడు వినండి. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత 82లో పార్టీ పెట్టడం జరిగింది, 83లో పార్టీలో అధికారంలో తీసుకొచ్చాడు. పార్టీలోది వచ్చిన తర్వాత శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ మెంబర్స్, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా 10 సూత్రాలు పాటించాల్సిందే అని చెప్పి ఒక 10 సూత్రాలు తీసుకొచ్చారు. విజయ్ కుమార్ గారు, మీకు ఏమైనా ఐడియా ఉందా 10 సూత్రాలు ఏందో? చదవండి, మీరు చెప్తారు కదా, చెప్పండి. ఐడియా ఉందా 10 సూత్రాలు ఏందో? మీరు చెప్పండి, మీరు చెప్తారు కదా, చెప్పండి. వాటిని ఎన్టీఆర్ సూత్రాలు అని కూడా అంటారు అనమాట. సో ఎన్టీఆర్ గారు పెట్టిన 10 సూత్రాల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏదైనా ఒక్క సూత్రం ఫాలో అవుతుంటే చెప్పండి, ఒక్కటి సింగిల్ సూత్రం మీరు చెప్పండి, నేను మాట్లాడతాను. కనీసం ఎన్టీఆర్ గారు పెట్టిన 10 సూత్రాలు ఏంటో కూడా మీకు తెలియదు, ఆ పార్టీలో ఉన్నారు. ఏం చేస్తాం, మా దౌర్భాగ్యం సార్. ఇలాంటి వాళ్ళు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ ఆర్టికల్స్ ఏ తెలియదు ప్రత్యేకంగా. రాజ్యాంగం దాకా ముందు మీ పార్టీ గురించి మాట్లాడండి, రాజ్యాంగం తర్వాత అది పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఒక్క విషయం వినండి, శేఖర్ రెడ్డి గారు వినండి విజయ్ గారు, ఒక్క విషయం ఆగండి. విజయ్ కుమార్ గారు మీరు ఆగండి శేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతాలు తెలుసా మీకు? రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతాలు తెలిస్తే
ప్రజా దర్బార్ ఎందుకు లేదు అని అడుగుతారు మీరు, అంతే కదా. అదే ఆయన తమ్ముడి మీద, ఆయన 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 తమ్ముడి మీద, ఆయన అభిమానంగా పెంచుకున్న ఆయన తమ్ముడి మీద గొడ్డలు వేటు వేసిన వాళ్ళని ఇంతవరకు కూడా ఏమి చేయలేకపోవటం రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతం కాదు. అదే ఆయన బతికున్నట్టయితే ఖచ్చితంగా సీతారెడ్డి గారికి, జగన్ గారికి ఈ రోజు ఇలాంటి గుర్తింపు వచ్చేది కాదు అనేది అందరి అభిప్రాయం. రమ్మనాయుడు గారు మీరు ప్రశ్న చేశారుగా, మేము సమాధానం చెప్పేదాకా ఆగుతా అంటే, ఆయన ఆయన బతికుంటే, ఆయన బతికుంటే, రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇలా ఆయన ఇంట్లో ఆడవాళ్ళకి ఈ రకంగా ఈ విధంగా వారి బాధపడేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అది ఆయన ఆశయం, ఆయన సిద్ధాంతం, ఆయన కమిట్మెంట్, ఆయన పనితీరు. సరే ఇంకా అవన్నీ మనం చెప్పుకుంటే చాలా సమయం చర్చ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ వస్తారు ఒకసారి ఫోన్ లైన్ లో చెబుదురు వస్తాను, ఆగండి వస్తాను, ఆగండి టైం ఉంది. ఒక్క నిమిషం ఆయన శేఖర రెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను, ఆగండి. కరెక్ట్ కాదు బ్రహ్మరాయుడు గారు, ఇట్స్ నాట్ రైట్. సమాధానం చెప్పేదాకా మీరు టైం చెప్పండి, చెప్పండి, చెప్పండి. ప్రశ్న మీకే మీరే కన్క్లూజన్ ఇచ్చుకుంటే ఇస్ డిబేట్ అంటారు, దేన్ని వినండి. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రాణంగా పెంచుకున్న తన తమ్ముడిని చంపింది ఎవరు? ఎవరు చంపారు? దస్తగిరి, నేనే చంపా అని ఎవరు మాట్లాడుతున్నారండి? దస్తగిరి మాట్లాడుతున్నారు. దస్తగిరికి ఈరోజు కొమ్ము కాస్తున్నది ఎవరండి? తన తండ్రిని చంపిన దస్తగిరికి నర్రెడ్డి సునీత గారు కొమ్ము కాస్తున్నారు. అంటే చంపిన వాడికి కొమ్ము కాస్తున్న ఆవిడ వేరే వాళ్ళు ఇతను ద్వారా చంపించారని మాట్లాడతారు. సరే వేరే వాళ్ళు చంపించారని మాట్లాడింది అనుకో, మరి చంపినోడు నువ్వు ఎందుకు కొమ్ము కాస్తున్నావు? చంపినోడికి ఎందుకు ఖర్చులకు డబ్బులు పంపిస్తున్నావు? నేనే చంపాడు, నేనే చంపాడు. చూడండి ఎక్కడికి వెళ్ళింది. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత మూడు నెలల పాటు, రెండు నెలల పాటు ఇదే టీడీపీ పార్టీ అధికారంలో, ఇదే టీడీపీ పార్టీ అధికారంలో ఏం చేసింది, ఏం చేసిందండి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు నడుస్తుంది, సిబిఐ దర్యాప్తు నడుస్తుంది, కేసులో ఉంది, ట్రయల్స్ లో ఉంది. దాని గురించి మేము వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారు, వాళ్ళ హస్తం ఉంది, వీళ్ళ హస్తం ఉంది అని చెప్పి మాట్లాడటం కూడా మేము ఉల్లంఘించినట్టే. దస్తగిరి పేరు కూడా నేను ఎందుకు ఎత్తున్నాను అంటే, దస్తగిరే బయటకు వచ్చి మీడియాలోకి వచ్చి నేను చెప్పాను. ఎంత దారుణం అంటే వినండి సార్, ఎంత దారుణం అంటే వినండి సార్. విజయ్ కుమార్ గారు మీరు ఆగండి, ఒక నిమిషం విజయ్ కుమార్ గారు మీరు ఆగండి, విజయ్ కుమార్ గారు ఆగండి. విజయ్ గారు, ఎంత దారుణం అంటే నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి దస్తగిరి ప్రోటోకాల్ తెచ్చుకుంటాడు, గన్మెన్ తెచ్చుకుంటాడు, అదే గన్మెన్ అడ్డు పెట్టుకుని రోడ్డు మీద దందాలు చేస్తాడు. చూడలేదా మీరు? విజువల్స్ రాలేదా? బాధితులు వచ్చి కేసులు మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇంత జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు సార్? దందాలు చేస్తా ఉంటే ఎవరో దస్తగిరి అనే వ్యక్తి మీ ప్రభుత్వంలో, మీ ముఖ్యమంత్రి గారి జిల్లాలో, ఆయన నియోజకవర్గంలో ఇన్ని దందాలు చేస్తా ఉంటే మరి వినండి, వినండి. ముఖ్యమంత్రి గారి పులివెందుల్లో కాదండి చేసింది ఆయన, ముఖ్యమంత్రి గారి పులివెందుల నియోజకవర్గంలో కాదు చేసింది ఆయన. గన్మెన్లు తీసుకొని చిత్తూరుకు చెందిన దాంట్లో కూడా దందాలు చేస్తుంటే వాళ్ళు వచ్చి బాధితులు వచ్చి కేసులు పెడితే మాట్లాడతారు. ఇది మీడియా రెండు నాలుగుల ధోరణి. దస్తగిరిని ఏమి, దస్తగిరిని అరెస్ట్ చేయకపోతే ఏం చేయలేకపోయాడు ముఖ్యమంత్రి, అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు. ఇది సార్, ఇది మన రాష్ట్రంలో ఉండే మీడియా దౌర్భాగ్య పరిస్థితి. రెండు నాలుగు సిద్ధాంతం చేస్తే చేసినాడు, చేయకపోతే చేయలేకపోయాడు అసమర్థుడు. సో వీటి గురించి కాదు సార్, ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. విజయ్ కుమార్ గారు, ఒక నిమిషం, నేను కన్క్లూజన్ ఇస్తాను సార్. ఎన్నికలు 50 రోజులు ఉన్నాయి, ఎన్నికలు 50 రోజులు ఉన్నాయి. మేము గత 5 సంవత్సరాల పరిపాలన రెఫరెండం గా పెట్టి, మా 5 సంవత్సరాల పరిపాలన మీకు బాగుంటే, బీసీలు అన్నారు, బీసీలకు 170,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా లబ్ధి చేకూర్చాము. 170,000 కోట్ల రూపాయలు డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా బీసీలకి, ఏ లెక్కలెక్కడికి పోవు కదా. సో అదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా మేము డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఏమిచ్చాం. అలాగే మేమిచ్చినటువంటి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే మా ప్రభుత్వం, శేఖర్ రెడ్డి గారు,
సమయం లేదు శేఖర్ గారు, సమయం అంతా మీ దగ్గర అయిపోతుంది, దయచేసి సాగండి. ఇవన్నీ తర్వాత మీ మేనిఫెస్టోలో, మీ మేనిఫెస్టోలు చెప్పుకుందరు, ఇక్కడ చర్చ డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ మనతో దయచేసి సాగండి సార్, దయచేసి సాగండి. మీకు చాలా సమయం ఇచ్చాను శేఖర్ రెడ్డి గారు, మీరు అర్థం చేసుకోలేదు. ఇంకా ఫోన్ లైన్లో ఇద్దరు గెస్టులు ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను లాస్ట్లో. మళ్ళీ దయచేసి అర్థం చేసుకొని ఓపే బట్టండి.